భవిష్యత్తంతో ఎలక్ట్రికల్ యుగంలో మారనుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. చిన్నమిరం తమిళసు నగర్ లో శనివారం గోడాట్ ఈగోడాట్ ఆటోమోటివ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓహెచ్ఎం ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ ను ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే అన్ని రంగాలలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, వీటి వల్ల పర్యావరణానికి నష్టం ఉండదని అన్నారు. భీమవరం పట్టణానికి రోజు రోజుకు అనేక ప్రముఖ కంపెనీలు తరలి వస్తున్నాయని, పట్టణ అభివృద్ధికి ఇవి శుభ సూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఎంపీపీ అభ్యర్థి పేరుచర్ల విజయ నరసింహరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏఎస్ రాజు, తోట భోగయ్య, కామన నాగేశ్వరరావు, గోకరాజు వెంకట నరసింహరాజు, గూడూరి ఉమాబాల, కనుమూరు సత్యనారాయణరాజు, మేడ జాన్సన్, వత్సవాయి శ్రీనివాసరాజు, ఆకుల సుబ్బలక్ష్మి, గొట్టుముక్ల పద్మరాజు, చిగురుపాటి సందీప్, మహేష్, కోమటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్దగా ఆటోలు కూడా వస్తున్నాయి, అలాగే కార్లు, పెద్ద పెద్ద కార్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా వీటిని వాడుకుని పొల్యూషన్ కంట్రోల్ అలాగే ఆర్థికంగా మన విదేశీ మార్గ ద్రవ్యం కోల్పోకుండా ఉండడానికి, మనకు కూడా ఎకానమీగా కలిసి రావడానికి మీ అందరి సహకారం కావాలి, ప్రోత్సహించాలని చెప్పి, ఏదైతే మనకి ఈ రోజున ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసిన వ్యవస్థాపకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలను అభినందనలు తెలియజేస్తాను. ఇవాళ భీమవరంలో గో ఈ గో ఆటోమోటివ్ అనే సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ ప్రారంభించింది. సో బేసికలీ గో ఈ గో అనేది ఆడిసీ ఓహెచ్ఎం యొక్క వాహనాలని ఇక్కడ భీమవరం ప్రజలకి అమ్మబడం జరుగుతుంది. ఇప్పుడు మనం కాలుష్యంని నివారించడానికి లేదంటే కన్నా 4X6 సేవ్ చేయడానికి ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ ఉపయోగిస్తుంది. ఈ మధ్య చాలా న్యూస్లో చూస్తుంది, కానీ ఇది ఎట్లాంటి తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనం కాదు. ఇవి చాలా నాణ్యమైనవి, ఇండియాలో తయారు చేయబడ్డ ఈ బైక్ వచ్చేసి మనకి ఎక్కడా లేదు. ఇంత స్పీడ్గా వెళ్ళేది, ఇది గరిష్ట వేగం 80 కిలోమీటర్ల దాకా పోతుంది. అండ్ దీని బ్యాటరీ పవర్ వచ్చేసి 140 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది 180. అలానే హాట్ ప్లస్ అనే స్కూటర్ ఇది కూడా చాలా పెద్దది, 170 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దాని తర్వాత 55 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని. అలానే ఇవాళ ఒక పెద్ద ఆటో కూడా తీసేయబడింది. ఏదైతే కానీ ఇక్కడ